సిజేరియన్ ఆపరేషన్ అంటే గర్భం ధరించిన తర్వాత 9 నెలల తర్వాత ఆ పిల్లవాడు ఎవరైనా సరే పుట్టడానికి ముందు ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ వచ్చేసి డాక్టర్ గారు ఏం చెప్తారు, సిజేరియన్ ఆపరేషన్ చేయాలని అంటారు. సిజేరియన్ ఆపరేషన్కి ముందు ముహూర్తం పెట్టవచ్చా అని ఒక ప్రశ్న వేసినప్పుడు ముహూర్తం పెట్టడంలో తప్పేం లేదు. ఎంచేతనంటే ఏ పనికైనా కానీ మనం ముహూర్తం పెట్టడం అనేది మన ఆచారం. ముహూర్తం మనం ఎందుకు పెడతాము? శుభాలు కలగాలని చెప్పి ముహూర్తం పెడతాం. అయితే ఒక బిడ్డ పుట్టడానికి ముందు ముహూర్తం పెట్టడంలో తప్పేం లేదు. అది శాస్త్రంలో ఉందా లేదా అని అంటే అనవసరం. ఎందుకనంటే ఒక మంచి ముహూర్తాన సిజేరియన్ ఆపరేషన్ చేసినట్టయితే అప్పుడు తల్లి సేఫ్గా ఉండి క్షేమకరంగా ఉండి మళ్ళీ బిడ్డ కూడా క్షేమంగా ఉంటుందనేటువంటి ఒక పాజిటివ్నెస్ మనలో కలుగుతుంది. కాబట్టి ముహూర్తం పెట్టడంలో ఎట్టి పరిస్థితుల్లో తప్పు లేదు. అయితే ఒకటేంటనంటే సిజేరియన్ ఆపరేషన్కి ముందు ముహూర్తం పెట్టినప్పుడు మనము సాధ్యమైనంత వరకు గురుబలం, శుక్రుడి బలం, చంద్రబలం ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా గమనించి పెట్టుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి రోజున ఆ పుట్టిన తేదీ, ఆ టైము, దీన్ని బట్టి వివరాలను బట్టి ఒక చక్కటి జీవితాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాం. అయితే అది భగవంతుడి దృష్టిలో మనం పెట్టిన ముహూర్తమే అయినప్పటికీ కూడా ఆ బిడ్డ అలా పుట్టాలని భగవంతుడు నిర్ణయించిందని మనం అర్థం చేసుకోవాలి. అంటే రకరకాలుగా ఒక్కొక్కసారి చూడండి, మీరు ఎంతోమంది దేవతలు పాల సముద్రంలో చిలికినప్పుడు వాళ్ళు ఉద్భవించారు. అలాగే సిజేరియన్ ద్వారా పుట్టినటువంటి బిడ్డలు కొంచెం ఫెరోషియస్గా ఉంటారు అని మనం అంటుంటాం. అది చాలా వరకు నిజం కూడా. ఎంచేతనంటే వాళ్ళు గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చారు అని అంటే ఉధృతమైనటువంటి పరిస్థితి. అలాంటి ముహూర్తం మనం క్షేమకరంగా పెట్టినట్టయితే బాగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఇది క్షేమమే కానీ అశుభం మాత్రం కాదండి. ఈ యూట్యూబ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు అనేకం మీకు తెలపడానికి అవకాశం ఉంటుంది.